వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ వచ్చేసి అసలు పరిచయం అక్కర్లేదు వెరీ స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మరి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు అసలు ఏంటి ఈ మధ్య కాలంలో చాలా సెంటర్ ఆఫ్ ద పాయింట్ అయ్యింది వాళ్ళ ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఎందుకు భేటీ అయ్యారు అసలు ఏం జరుగుతుంది ఒకవైపు అయితే సోషల్ మీడియాలో మాత్రం జోరుగా సో టీపీసీసీ రేవంత్ రెడ్డి దింపాలే దింపితేనే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుందని లేదంటే అందరూ కలుపుకుపోతారా లేదంటే ఇలాగే గ్రూపులు ఉంటాయా సో ఈ అన్ని విషయాలని మనకు తెలవాలంటే మనతో అన్ని క్లియర్ కట్గా మనతో చెప్పాల్సిన వ్యక్తి ఉన్నారు సో అతనే మరి శశిధర్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఇంకా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది మీ ఇంట్లో జరిగిన భేటీ సో కాంగ్రెస్ విధేయులనే పేరుండి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కలిసిరు నిజంగా మీరు ఏం మాట్లాడుకున్నారనే విషయము ఎందుకంటే మాట్లాడుకున్న వాళ్ళకే తెలవాలి కానీ బయట మాత్రం రకరకాల ఇష్యూస్ మీద బేరైంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి పోకడలకు సంబంధించే మీరంతా భేటీ అయ్యారు మీరంతా కలిసి ఢిల్లీకి వెళ్ళాలనుకున్నారా మేము ఈ రకంగా కలవడం ఇది మొదటిసారి కాదు చాలా సందర్భాలు కలుసు ప్రత్యేకంగా గత 3 సంవత్సరాల నుండి ఈ రకమైనటువంటి భేటీలు విదేయుల ఫోరం అనేటువంటి పేరుతో కానీ సీనియర్ నాయకులతో కానీ కలుస్తూనే వచ్చాము ఫిబ్రవరి 27వ తేదీన లక్ష్మయ్య గారి ఇంట్లో కలిసాం తారిక్ అన్వర్ గారు వచ్చారు ఢిల్లీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆయనకు ఆయన లంచ్కు పిలిస్తే అక్కడ మేమంతా కూడా కలిసాం ఇక్కడ తారణకాలో కలిసేసరికి హైలైట్ అయింది కదా మీరు నిజం చెప్పండి హైలైట్ అయిందా కాలేదా ఏందో జరుగుతుంది అసలే కాంగ్రెస్ పార్టీలో విధేయులంతా ఒకవైపు ఉన్నారు మరొకరు మరొక వైపు ఉన్నారనే చర్చ జోరుగా జరుగుతున్న తరుణంలో ఆ భేటీ చాలా ఆసక్తి రేపింది సరే ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది పక్కన పెట్టండి కామన్ ఇంట్రెస్ట్ కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా కామన్ ఇంట్రెస్ట్ ఏమిటంటే ప్రత్యేకంగా 5 రాష్ట్రాల్లో ఓటమి పాలైన తర్వాత ఏమిటి పరిస్థితి కాంగ్రెస్ అంటే అంతకుముందు 2014-19 కేంద్రంలో 2014-18 రాష్ట్రంలో మనం ఒక చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది పార్టీ సో ఈ రకంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీ ఎన్నికలు సరే 2023 డిసెంబర్లో జరుగుతాయా కేసీఆర్ గారు ముందు చేసే ప్రయత్నం చేస్తారా అవన్నీ ఎప్పుడో ఒకసారి జరగాల్సింది దానికి పార్టీ ఏ విధంగా ఎన్నికలకు ఎన్నికల ఈ సమరానికి సమయుక్తం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగా ఆ దిశలో సరిగ్గా పయనిస్తున్నామా లేదా అనే అంశం న్యాచురల్గా ఎందుకంటే పంజాబ్లో అధికారంలో ఉండి ఒక దళిత ముఖ్యమంత్రిని కూడా అక్కడ చేసినప్పుడు 32% దళితులు అక్కడ ఉన్నప్పటికీ అది కాలేదు కారణాలు ఆ అనాలిసిస్లో చాలా కారణాలు చెప్తున్నారు ఆయన దళితుడైనా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఈడీ ఇట్లాంటివన్నీ ఉన్నాయని ఏదైనా కారణాలు ఏవైనా కానీ మనం ఏ రకంగా ముందుకు పోతున్నాం అనే దానిపైన ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ ఈసారి మనం అంటే ఈ మధ్య హుజూరాబాద్లో కూడా ఊహించనటువంటి విధంగా చిత్తు చిత్తుగా పరిస్థితి అంటే అది ఎవరు ఊహించలేరు మీరు అనుకున్నారు అప్పుడు ఒక్కసారి మళ్ళీ ఆ పాయింట్కి వద్దాం బ్యాక్ వెళ్దాము హుజూరాబాద్ ఎలక్షన్ మూమెంట్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు నిజంగా చెప్పురి వాస్తవానికి ఎంత ఫిగర్ ఎక్స్పెక్ట్ చేశారు పోనీ సరే ఇబ్బంది పెట్టట్లేదు కానీ చెప్తున్నాను పరిస్థితి బాగాలేదు ప్రతి చోట్ల ఏదో ఒక కారణంతో అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ముందుకు పోతలేరా లేకపోతే ఎక్కడ లోపాలున్నాయి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఎందుకుంది అసలు ఇప్పుడు ఒకటి నేను ఎవరు అడిగారు నన్ను మనం అంటే పార్టీలో మార్పు వచ్చిన తర్వాత చాలా ఉత్సాహం ఒక బాగా పెరిగింది అంటే ఉత్సాహం అంటే దానికి నిర్వచనం ఏమిటి అనేది ఇంపార్టెంట్ నేను ఈరోజు కాదు 1994లో రెండోసారి నేను అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేస్తున్నాను అప్పుడు మంత్రిగా ఉన్నాను హైదరాబాద్లో ప్రముఖ దినపత్రిక క్రానికల్ దాంట్లో వాళ్ళు అంటే హైదరాబాద్లో పోటీ చేసే వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు
నా ఇంటర్వ్యూకి క్యాప్షన్ ఏమిచ్చారంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్లోగన్ షౌటింగ్ అండ్ మొబిలైజింగ్ లార్జ్ క్రౌడ్స్ ఓకే అంటే దాంత అంటే ఇది ఎన్నికలు జరగకముందు నేను చెప్పింది 1994 ఎన్నికలు జరిగినప్పుడు పివి నరసింహారావు గారు వరంగల్లో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ 2-3 లక్షల మంది హాజరయ్యారు పివి రంగారావు గారు పోటీ చేశారు హనుమకొండ నుంచి ఓడిపోయారు 2-3 లక్షల మంది జనం వచ్చి జన సమీకరణ కేవలం దాంతోనే అవి ఓట్లుగా మార్తాయా అనేటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం నేను మొదటిసారిగా రాజీవ్ గాంధీ గారిని అంటే డైరెక్ట్గా కలిసి మాట్లాడింది 1982 40 సంవత్సరాల నాడు అప్పుడు జరిగే ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో ఒక పబ్లిక్ మీటింగ్ ఆయన ఏఐసి సెక్రటరీగా ఉన్నారు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు నేను డయస్ మీద కూర్చొని ఉన్నాను ఆ రోజుల్లో అంతా కింద కూర్చునేదే కదా నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను చివరిలో కూర్చున్నాను నేను ఏదో నేను చెన్నారెడ్డి గారు అబ్బాయిని నేను ఇది అని లోపలికి దూచుకొని పోను అందుకే ఎక్కువ కనబడను ఇక్కడ సో ఆ రోజు నుంచి కూర్చుంటే రాజీవ్ గాంధీ గారు నన్ను పిలుచుకొని మాట్లాడారు భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే పిలిచి అడిగింది ఏమిటంటే ఎలా ఉంది పార్టీ పరిస్థితి అంటే నేను చెప్పాను ఈరోజు పార్టీ ఆఫీసులో జరుగుతుండేటువంటి వ్యవహారాలను చూస్తే నాకు నమ్మకం పార్టీ పరిస్థితి సరిగా లేదనిపిస్తుందని అన్నారు కానీ ఇది కీలకం కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది ఏమిటంటే ఇక్కడ వచ్చిన జనమంతా కూడా ఓట్లుగా ట్రాన్స్ఫర్ అవుతాయా విల్ దిస్ క్రౌడ్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ఓట్స్ అల్టిమేట్లీ దిస్ ఇస్ ది క్వశ్చన్ నేను 94లో చెప్పింది స్లోగన్ షౌటింగ్ స్లోగన్ షౌటింగ్తో అంతా అయిపోతుంది అనుకుంటే పొరపాటు ఇప్పుడు చూసుకుంటే మనం అన్నట్టుగా ఇప్పుడు సపోజ్ మనం పవన్ కళ్యాణ్ చూద్దాం భారీగా జనాలు 2 చోట్ల పోటీ చేస్తే ప్రజారాజ్యం విషయం కానీ సో జనాలు మాత్రము ఎవరు మీటింగ్లు పెట్టినా కూడా మస్తు జనాలు వస్తున్నారు నేను దానికి చెప్తాను రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుంటూరులో పబ్లిక్ మీటింగ్ ఇది రోషయ్య గారు చెప్పిన సంగతి న్యాచురలీ ప్రధానమంత్రి ఒక పెద్ద మీటింగు లేకపోతే ఒక రాష్ట్ర నాయకుడు పెద్ద మీటింగు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి జనాన్ని సమీకరిస్తారు లారీలు బస్సులు ఆ రోజుల్లో లారీలు ఈ రోజులు బస్సులు రకరకాల కార్లు సో ఆ రోజు విజయవాడ నుంచి గుంటూరు పోతుంటే కారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూస్తే పక్కన లారీ కాంగ్రెస్ జెండాలు కట్టి ఉన్నాయి దాంట్లో ఉన్నళ్ళు కొంతమంది పిల్లలు యంగ్స్టర్స్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంటున్నారు సో దానికి ఇన్ఛార్జ్ లీడర్ ఎవడైతే ఉన్నాడో అరే ఈరోజు ఎన్టీఆర్ కాదురా ఈరోజు రాజీవ్ గాంధీ జోహార్ అనాలి అంటే వారం రోజుల ముందు ఎన్టీ రామారావు గారి బహిరంగ సభ జరిగితే ఇదే జనం ఆనాడు పచ్చ జెండా పట్టుకొని జోహార్ ఎన్టీఆర్ అన్న జనం ఈరోజు జోహార్ రాజీవ్ గాంధీ అంటే ఇవి ఓట్లుగా మారతాయా జనాన్ని సమీకరించి అంతా బాగుంది బ్రహ్మాండంగా ఉందంటే వాపును చూసి బలుపు అనుకుంటే చాలా మోసపోతాం నష్టం జరుగుతుంది వి హావ్ టు యాక్సెప్ట్ రియాలిటీస్ కానీ ఇప్పుడు మాత్రం స్ట్రైట్గా మాట్లాడుకుందాం ఇంకా ముసుగుల గుద్దులాట్లాగా ఎందుకులే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలకు వచ్చే జనాల్ని చూసి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న ఒక మెసేజ్ని అయితే పాస్ చేస్తున్నారు కదా దీని గురించి ఏమంటారు మరి ఒక మీరు ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్గా చిరంజీవి గారు అదే మెసేజ్ ఇచ్చారు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఈయనదేంటి జనసేన జనసేన పార్టీ ఆవిర్భావం దానికి ఎక్కడ పోడితే ఆ రకంగా మనం పోకూడదు అని చెప్పి సోనియా గాంధీ గారు దామోదర్ రాజ నరసింహ గారి కాన్స్టిట్యున్సీలో 2014 ఎన్నికల్లో ఆ రోజు కొంచెం హెలికాప్టర్ ఇబ్బంది అయినా కూడా ఆమె అక్కడ బహిరంగ సభ జరిగింది ఏ ఎక్కడైతే బహిరంగ సభ జరిగిందో ఆ గ్రామంలో కూడా మైనస్ ఓట్లు రాలేదు రోషయ్య గారు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏలూరులో కొన్ని అంటే అంత పెద్ద మీటింగు నేను చూడలే
నేను మంత్రిగా ఉన్నప్పుడు చూస్తే విజయభాస్కర్ రెడ్డి గారు చాలా సంతోషం అది పక్కకు పెట్టట రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి అంటే రెండోసారి పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు మొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆనాటికి స్టేట్ లో లోయెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చాయి 50 సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ స్ట్రెంగ్త్ 85 లో అయితే 99 లో ఆయన మళ్ళీ పిసిసి పగ్గాలు పట్టిన తర్వాత రివ్యూ చేశాడు డిస్ట్రిక్ట్ వైస్ రివ్యూ ప్రకాశం హాల్లో మీటింగ్ జరిగాయి నేను చెప్పాను పోతాం ఈసారి 99 లో ముందుగా చెప్పాను కారణం ఏంటంటే ఈ రోజు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కాంగ్రెస్ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయం కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని అనిపిస్తున్నటువంటి సందర్భంలో రెండు సందర్భాలు గుర్తుకొస్తాయి ఒకటి 1978 కేంద్రంలో జనతా పార్టీ రాష్ట్రంలో రెడ్డి కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఇందిరా గాంధీ గారి ఐ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎన్నికలు జరుగుతే జగజీవన్ రామ్ గారు అప్పుడు ఈ జనతా పార్టీ విపి సింగ్ గారు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు హెలికాప్టర్స్ జనం ఆ హెలికాప్టర్లు చూడడానికే వేలాది మంది పోయి హెలికాప్టర్లు చూడడం మీటింగ్స్ జరిగినాయి అన్నీ జరిగినాయి ఎవరు ఊహించలేదు కాంగ్రెస్ అధికారానికి రాగలుగుతుందని ఆ రోజు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాన్నగారిని ఇందిరాగాంధీ గారు అడిగితే ఎన్నికలకు ముందు 175 సీట్లు వస్తాయని చెప్పారు ఫైనల్గా వచ్చింది 176 దాని తర్వాత 89కి ఎన్టీ రామారావు గారు ఆయన గురించి వర్కింగ్ కమిటీలో మాట్లాడిన కొందరు ఎన్టీ రామారావు ఇస్ ఎ టైగర్ హీఈస్ ఇన్విన్సిబుల్ అతను ఏం చేయలేము ఆంధ్ర వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ ఆంధ్ర అని చెప్పి వర్కింగ్ కమిటీలో ఒక సీనియర్ నాయకుడు మాట్లాడితే నాన్నగారు పిసిసి ప్రెసిడెంట్గా అటెండ్ అయితే ఆయన చెప్పాడు ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్ హూ సేస్ ఎన్టీ రామారావు ఇస్ ఎ టైగర్ బట్ ఐ విల్ ప్రూవ్ హీజ్ అ పేపర్ టైగర్ ఐ విల్ టేర్ హిమ్ అపార్ట్ అన్నారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హైదరాబాద్కు పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ రెడ్డి హౌ మెనీ సీట్స్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ 180 అని చెప్పారు రాజీవ్ గాంధీ గారికి అంటే అప్పటికి రాజీవ్ రాజశేఖర్ రెడ్డి రికార్డు 50 ఉంది కదా 50 ఇంకో 50 100కు మించదని అంటున్నారని ఆయనకు వచ్చిన సమాచారం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నాయకుడికి సమాచారం ఛానల్స్ ఉంటాయి ఇంటెలిజెన్స్ కావచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు పబ్లిక్ పర్సెప్షన్లో అంటే జనరల్గా ఈ లీడర్స్ పర్సెప్షన్లో రాదు పోదు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు హా ఏం చేయలేము అందరు నాయకులు ఢిల్లీ ఎంపీ కావాలనుకుంటున్నారు సో 180 అంటే నో నో నాట్ మోర్ దెన్ 100 అని ఆయన అభిప్రాయం ఉంది అని ఆయన చెప్పాడు ఫైనల్గా వచ్చింది 181 అంటే ఏ ఏ ఒకటి మార్చింది ఆ రోజు ఆ పరిస్థితిలో నుంచి నేను చెప్తున్నాను అంటే రెండు ఇంకా దీన్ని మించి రాజశేఖర్ రెడ్డి గారు అధికారానికి వచ్చినప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆయన అధికారానికి వచ్చారు 84లో పిసిసి ప్రెసిడెంట్ అయితే 2004 వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది అటువంటి అంత సమయం పట్టింది సరే అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనుకోండి మిగతా అనుకోండి ఏదన్నా అనుకోండి గెలిచాడు 2009లో ప్రజారాజ్యం ఉండబట్టి కాంగ్రెస్ గెలిచింది లేకపోతే ఇబ్బంది అయ్యేది స్ప్లిట్ అయినాయి ఓట్లు 2009లో అది కొంత ఆందోళనకరంగానే ఉండింది మార్జిన్ మనకు మెజారిటీ కూడా చాలా తక్కువ వచ్చింది సరే ముందు తెలంగాణ రాష్ట్రం నేను చెప్తున్నా దీనికి అయితే ఈరోజు మీరు అడిగిన దానికి ఏ రకంగా చెన్నారెడ్డి గారు రెండు సార్లు ఈ రకంగా గెలిపించారంటే ఒక సెంటెన్స్లో ఒక వ్యాఖ్యలో చెప్పాలంటే ఆయన నాయకత్వం వలన ప్రజల్లో విశ్వాసం కలిగింది ఏ కారణంగా కలిగింది ఏ ఏ చర్యల వల్ల కలిగింది ఏ రకంగా మాట్లాడితే కలిగింది అవన్నీ చాలా మనం డీటెయిల్స్లోకి పోకుండా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే చెన్నారెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగింది సో దాన్ని మనం
చెన్నారెడ్డి గారి జయంతి, చెన్నారెడ్డి గారి వర్ధంతి, ఆయన చూపిన ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అంటే పెద్ద నాయకుల గురించి అదే విధంగా చెప్పుకుంటాం. ఎవరు ఏ పెద్ద నాయకుడి ఇట్లాంటి సందర్భాల్లో చెప్పుకుంటాం. వీరిని ఆదర్శంగా తీసుకొని అంటే అంత అచీవ్మెంట్ రెండు సార్లు పార్టీ పతనమైపోయిందన్నప్పుడు నిలబెట్టి గెలిపించారు. ఏ కారణంగా గెలవగలిగాం, ప్రజల విశ్వాసం ఏ విధంగా పొందగలిగాం, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, 1 2 3 4 లిస్ట్ చేయండి. ఆ రకంగా మనం ఆ దిశలో మనం పోతున్నామా లేదా ఆలోచన చేయాలి. సో ఏంటి నిజంగా స్ట్రైట్గా ఒక క్వశ్చన్, ఇది సీనియర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కలుపుకుపోయే తత్వం లేకపోవడం వల్ల, గ్రూప్స్ మళ్ళీ ఫామ్ అయినాయి, ఇట్లా ఉంటే పరిస్థితి చాలా జటిలమే అనే మాటలు కూడా వింటున్నాం, ఏమంటారు మరి? నేను తిరిగి మళ్ళీ 89 పోతాను, నేర్చుకోవాల్సింది. ఓకే, ఖమ్మంలో వెంగళరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇంకొక పవర్ఫుల్ నాయకుడు సీలం సిద్ధారెడ్డి గారు, వారిద్దరికి ఎంత బద్ధ విరోధం, ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో ఈరోజు కాదు ఎప్పుడూ గ్రూప్స్ ఉన్నాయి, అది ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, గ్రూప్స్ స్వేచ్ఛ మాట్లాడతారు చేస్తారు. వారిద్దరిని ఒకే తాటి మీద తీసుకొచ్చి చివరికి ఇక్కడే పైన వారిని ఆహ్వానించి ఇద్దరికీ లంచ్కి ఆహ్వానించి ఏ రకంగా ఈ ఎన్నికల నిర్వహణలో ఏ రకంగా కలిసి పనిచేయాలని చెప్పి వారిద్దరిని కూడా ఒక తాటి మీద నడిపించగలిగినటువంటి, అంటే మనం ఆ రకమైనటువంటి చర్యలు ఇప్పుడు తీసుకోగలుగుతున్నామా లేదా, తీసుకుంటున్నారా లేదా మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా దగ్గర టైం దగ్గర వస్తున్నట్టు ఇంకా ఆలోచన లేదు వాటి, ఇలాంటివన్నీ కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే వ్యక్తి నథింగ్ పర్సనల్ అగెన్స్ట్ ఎనీబడి, నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నా సీటు పొత్తులో టీడీపీకి ఇచ్చారు. సరే, రాజకీయంగా ఇవన్నీ చేస్తుంటారు కనుక ఆ రకంగా చేశాడని చెప్పి నేను ఎప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను ఆయన ముఖం చూడను కలవను అని కాదు, రాజకీయాల్లో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్. సార్, ఒక్క విషయం అయితే ఒక స్పష్టత రావాలి, మీరు ఏదైనా కూడా సోనియా గాంధీదిగా ముందుగా సోనియా గాంధీ గురించి మాట్లాడుకుందాం, తర్వాత రాహుల్ గాంధీ, ఈ ఇద్దరు ఇప్పుడు ఏ డెసిషన్స్ తీసుకున్నా కూడా దాన్ని శిరసావ ఇస్తామని అంటున్నారు, వాళ్ళు చెప్పిన దారిలో పోతామంటారు, మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు ఈరోజు గౌరవిస్తలేరా, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, మీరు ఎందుకు అసలు ఒక లేన్లో ఎందుకు ప్రయాణించలేకపోతారు? తీసుకున్నటువంటి నిర్ణయం ఒక మంచి ఉద్దేశంతో తీసుకుంటారు, పార్టీని రేపు గెలిపించడానికి తీసుకునే ఉద్దేశంతో. ఇప్పుడు పంజాబ్లో చెన్నీ గారిని ఒక దళితుణ్ణి మొట్టమొదటిసారిగా ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయడం అంటే బాగా దానివలన పార్టీకి మేలు జరుగుతుంది అనేటువంటి విధంగా చేశారు. ఎక్కడ ఏ మార్పు చేసినా పార్టీకి మేలు జరిగి గెలవాలనే మార్పులు చేస్తారు కదా. ఉత్తరాఖండ్లో హరీష్ రావత్ గారిని ఆయన క్యాంపెయిన్ కమిటీ చివరిలో క్యాంపెయిన్ కమిటీ ఆయన నియమించి చేసింది ఎందుకు, పార్టీని గెలిపిస్తారనే కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరిని చేసినా గెలిపిస్తారా లేదా, అది మనం ఆర్ వి గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మా బోటి వాళ్ళు మేము మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్యం ట్యాగూర్, ఆయన డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ బర్త్ వచ్చి 1975. ఆయన పుట్టకు ముందు నేను తెలంగాణ అజిటేషన్లో జైలుకి పోయినవాడిని, హయ్యెస్ట్ లెవెల్లో రాజకీయాలు విశ్లేషించి చర్చించి ఇంట్లో పుట్టినటువంటి ఒక అవకాశం కదా, ఫ్యామిలీ మెంబర్గానే కాకుండా ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. ఇంత అవగాహన ఉండి మేమే కాదు చాలామంది ఉన్నారు నాతో పాటు ఉన్నటువంటి వారికి అంతా వారికి ఉండేటువంటి అనుభవం ఉంది. మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా, ఆర్ వి గోయింగ్ ఇన్ ది రైట్ ట్రాక్. కానీ అది తప్ప పార్టీకి ఇంకో మాట కూడా వినిపిస్తుంది, ఎందుకు సీనియర్లు ప్రతిదానికి మోకాళ్ళు అడ్డు పెడుతున్నారు, మీ ఆలోచనలు మీ ఎక్స్పీరియన్స్ని పార్టీకి ఉపయోగిస్తే బాగుంటుంది కదా, ఎందుకు ప్రతిదానికి ఇట్లా గ్రూపులు అనేది కూడా మాట వినిపిస్తుంది కదా. గ్రూపులు మీరు కలుస్తలేరా వాళ్ళు కలుపుకోపోతలేరా సార్? అసలు అది పక్కన పెట్టండి, ఇప్పుడు నేను
ఎవరిని ఏ రకంగా తీసుకొని పోవాలనేది గతంలో అంటే బద్ద శత్రువులుగా ఉన్నటువంటి వారిని కూడా విరోధులుగా ఉన్నటువంటి వారిని కూడా అది అది వేరే విషయం నేను ఏం చర్చించినాము అనేటువంటి దాంట్లో డీటెయల్స్ నేను బోదల్చుకోలేదు ఇట్స్ నాట్ రైట్ ఎందుకంటే క్లోజ్ డోర్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు అనేక విషయాలు వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు వర్షం బాగుందా ఈ సమ్మర్ వేడిగా ఉంటుందా ఇంతవరకు పరిమితమయ్యేది కాదు కదా అవును రాజకీయాలు చర్చించాం ఖచ్చితంగా కానీ బయట బహిరంగంగా ఉన్నటువంటి ఒక అంశం మీరు అందరికీ అంటే రిపీటెడ్గా హనుమంతరావు గారి విషయం yes చూస్తున్నాం ఆయన ఆదిలాబాద్ అంటే పిసీసీ కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే సీనియర్ లీడర్ను పంపించేది ఇది ఆనవాయితీగా చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది ఆయన ఆదిలాబాద్ వెళ్ళమని చెప్పి పిసీసీ తరఫున అంటే హనుమంతరావు ఇస్ నాట్ హనుమంతరావు రిప్రజెంటేటివ్ ఆఫ్ పిసీసీ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్తే ఆయన వెళ్ళకముందే అక్కడ ఇచ్చేశారు లోకల్గా ఇప్పించేశారు తర్వాత ఆయన అంటే ఆయన మాతో కూడా చెప్పుకోలేనటువంటి భాషలో ఆయనను తిట్టడం మొదలుపెట్టారు ఆయనతో పాటు జి వినోద్ గారు ఉన్నారు మాజీ మంత్రి ఆయనతో పాటు రాములు నాయక్ ఎక్స్ ఎమ్మెల్సీ వీళ్ళంతా ఉన్నారు అంటే చెప్పుకోలేనటువంటి భాషలో ఆయనను తిట్టి ఎందుకు వచ్చావురా అనే ధోరణిలో మాట్లాడితే సీనియర్ లీడర్ హనుమంతరావు గారు ఓసారి కొంచెం ఎక్కువ ఆవేశంగా మాట్లాడొచ్చు కానీ కాంగ్రెస్ పైన కమిట్మెంటు అనేటువంటి దాంట్లో ఎవరికి అనుమానాలు లేవు ఆయనకి ఈ రకంగా జరుగుతుంది ఇది ఎవరికి అనుమానం ఆయన పంపించిన ఆయన నాట్ హనుమంతరావు పిసీసీ రిప్రజెంటేటివ్గా పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పంపించిన తర్వాత ఏమిటి జరిగింది ఎందుకు దానిపైన స్పంది సరైనటువంటి విధంగా స్పందించడమే కాదు మరీ ముందు ముందు అలాంటివి జరగకుండా ఏ రకంగా కట్టుదిట్టం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఎక్కడ దాఖలా లేవు ఆయన పాపం ఎన్నోసార్లు మీడియాకు ముందు మొర పెట్టుకున్నారు కదా అందుకే నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడాను జగ్గారెడ్డి తీరు ఎట్లా అనిపించింది మీకు అంటే మీతో భేటీ అయిన వాళ్ళ రోజు ఈ మధ్యకాలంలో అసమ్మతి గలం బాగా వినిపించి అసలు నేను ఉండని పాటలు నన్ను దోసేయండిరా బాబు నాతోటి కాదు అనే మాట్లాడుతున్న వ్యక్తి కూడా మీ భేటీలో పాల్గొనడం అనేది ఒక చర్చనీయాంశమైంది కదా జగ్గారెడ్డి తీరుని ఏ విధంగా చూస్తారు ఆయన ఆవేదన లేకపోతే బాధన ఏంటి అసలు ఆయన ఆయన ముందు ఆయన బహిరంగంగా లేఖ రాశాడు కదా ఇప్పుడు ఆయన బహిరంగంగా లేఖ రాశాడు లేఖలో ఏమన్నాడు ఈయన పద్ధతన మార్చుకోవాలి లేకపోతే ఈయన మార్చేయాలి ఆయన రాసింది అంటే లోపల ఇంకేదో సీక్రెట్ ఇంకేదో విషయాలు చెప్పి ఉంటాడు అది వేరే విషయం కానీ అంటే ఈ ఈ పరిస్థితి ఈ రకంగా వచ్చిందంటే ఎందుకొరకు వచ్చింది జగ్గారెడ్డి పార్టీ కమిట్మెంటు అధికారంలో లేనప్పుడు సంగారెడ్డిలో పెద్ద మీటింగ్ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి రాహుల్ గాంధీ గారి మీటింగ్ని విజయవంతం చేశారు అంటే పార్టీ కొరకు పాటుపడినటువంటి వ్యక్తి గెలిచినటువంటి దాంట్లో పోకుండా ఉన్నటువంటి వ్యక్తి గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పోకుండా 12 మంది పోతే పోకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా ఆయన ఆవేద పడుతున్నాడంటే దానికి ఏదైనా కారణం ఉంటుంది కదా ఆ కారణం గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా ఇప్పుడు మనం ఇంట్లో కుటుంబంలో పిల్లలు అంటే సొసైటీలో కుటుంబంలో ఫ్రెండ్స్లో కానీ 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకడేదో ఆవేదన చెందితే అందరు కలిసి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా మరి అది హైకమాండ్కు రాశాడు ఆయన ఆ రకంగా సో మీరంతా కలిసి కూడా ఢిల్లీకి పయనం అవుతున్నారనే మాట ఢిల్లీకి పోయేటోళ్ళు పోతూనే ఉంటారు కదా అంటే మీరు మొన్న భేటీ తర్వాత అనుకున్న కొన్ని మాటలకు సంబంధించి పోవలసి వస్తే పోతాం ఢిల్లీకి పోయేది సరే ఒకవేళ అనుకుందాము ఢిల్లీకి పోయేది కాంగ్రెస్ వాళ్ళకి అది మా హైకమాండ్ ఢిల్లీ సో రేవంత్ రెడ్డిని మార్చితే ఒకవేళ పరిస్థితులు చక్కబడితే నేను అవన్నీ చెప్పడం లేదు నేను మార్పు చేర్పని చెప్పడం లేదు ఆర్ వి గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్ అనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా కానీ సమయం కూడా పెద్దగా లేదు ముందస్తానే మీరే పదే పదే చెప్తున్నారు ఎవరైతే మీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారో 12 నెలల వ్యవధి ఉంది మేము కూడా
అందుకే మేము కూడా దీనిపైన సీరియస్ గా ఆలోచన ఇంత తక్కువ వ్యవధిలో ఇప్పుడు ఇన్ని స్ప్లిట్స్ ఉన్నాయి ఎట్లైతది ఇట్లైతే జనాలు ఏం మెసేజ్ ఇస్తారు ఇప్పటికే వీళ్ళ కోట్లు ఇస్తారా బాయ్ అమ్ముడు పోతారా అనేది ఒకటి ఉంది రెండోది మీకిమ్మికే ఏదుంటే రాజగోపాల నిన్న ఒకటి ఆయన నిన్నన రాబాయ్ నాకడ గౌరవం లేదు నేను పోతాను ఆయన అంటుండే ఇడ సీనియర్ జగ్గారెడ్డి ఒకవైపు మాట్లాడుతుండే ఒక్కొక్కరిది ఇప్పుడు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది మరి ఎందుకు దీని ప్రక్షాళన ఎందుకు జరుగుతలేదు ఎక్కడ లోపం అదే కదా అందుకే ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో పార్టీ పరాభవం చెందిన నేపథ్యంలో 13వ తేదీ నాడు వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత 14 నాడు మేము కలిసాం వర్కింగ్ కమిటీ మీటింగ్లో సరే ఆ కొంతమంది నాయకులు ఢిల్లీలో వీళ్ళు గాంధీ ఫ్యామిలీ తప్పుకోవాలి చేయాలనేది అది అది సరైనటువంటిది కాదు తప్పుకుంటారా తప్పుకోవద్దు దే షుడ్ నాట్ సరే అది వేరే విషయం అయితే అది జరిగిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు సోనియా గాంధీ గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ షీ షుడ్ లీడ్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఆర్గనైజేషన్ డిఫిషియన్సీస్ ని సరిచేయండి అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేస్తూ పొలిటికల్ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి సమాయుక్తం కావాలని చెప్పి వర్కింగ్ కమిటీ సమావేశంలో సమావేశం తర్వాత విడుదల చేసినటువంటి స్టేట్మెంట్ లో ఇవన్నీ ఉన్నాయి మనం దీన్ని మనం అంటే ఫస్ట్ ఏదైనా ఇస్ దేర్ ఏ ప్రాబ్లం మనం ముందు ఆలోచన చేసేది బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే పరీక్ష చేస్తారు పరీక్ష చేసిన తర్వాత కొందరికి ఊరికేనే ఉంటుంది ఏది ఏదో అయిపోయింది అనుకుంటారు పెద్ద జబ్బు లేదంటే డిసప్పాయింట్ కూడా అవుతారు వెళ్ళిన తర్వాత నాడి టెస్టింగ్ ఇప్పుడు అన్నీ ఇవన్నీ చేస్తే మనకు అసలు సమస్య ఉందా లేదా ముందు ఏదో ఏదో మైల్డ్గా వచ్చే సింప్టమ్ కొంచెం జలుబు చేసి వెళ్ళిపోయిందంటే వేరే విషయం సమస్య ఉందా లేదా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలి అది ఉందా లేదా ఉంటే ఏం చేయాలి అది కేంద్రం అధిష్టానం దీనిపైన ఎవరైనా కానీ అంటే ఒక పార్టీ మేలుగొరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ నెసెసిటీ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ ఏ విధంగానైతే పోతుందో దాన్ని ఒక సైద్ధాంతికంగా కమిట్మెంట్తో ఐడియాలజీ కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఐడియాలజీ దాన్ని ఎదుర్కోగలుగుతుంది దేశం మొత్తం మీద చాలామంది కోరుకుంటున్నారు పార్టీలో లేనటువంటి వారు కోరుకుంటున్నారు గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి కేసీఆర్ గారు మమతా బెనర్జీకి పోతే దేర్ కెనాట్ బి ఎనీథింగ్ వితౌట్ కాంగ్రెస్ అని చెప్పాడు నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ అంటే నో వితౌట్ కాంగ్రెస్ శివసేన వాళ్ళు అదే చెప్తున్నారు నో నాట్ వితౌట్ కాంగ్రెస్ శరద్ పవార్ గారు అదే చెప్తున్నారు నాట్ వితౌట్ కాంగ్రెస్ కాంగ్రెస్ను విస్మరించి ఎందుకంటే కాంగ్రెస్ అంటే దేశం మొత్తం మీద ఉండేటువంటి ప్యాన్ ఇండియా అన్ని అన్ని దేశం అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఓ కాలంలో చాలా పెద్ద ఎత్తున మొత్తం దేశాన్ని ఏలినటువంటి పార్టీగా సరే పరిస్థితులు మారుతుంటాయి రాజకీయాల్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి గతంలో కూడా ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి 77లో జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 85 సీట్లు జీరో ఒక్క సీట్ రాలేదు మళ్ళీ కొంతకాలానికి ఇందిరాగాంధీ గారు మళ్ళీ బ్రహ్మాండంగా ప్రధానమంత్రి అయ్యారు సో ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ ఇవన్నీ ఉండేటువంటి నేపథ్యం కాంగ్రెస్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ దిస్ కంట్రీ కాంగ్రెస్ ఆలోచన చాలా అవసరం అనేటువంటిది భావించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక కాంగ్రెస్ మనం ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో పోయినాయి ఈ సంవత్సరం 2022లో ఇంకా రెండు రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ 2023లో ముందు కర్ణాటక దాని తర్వాత మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ దాంతోపాటు తెలంగాణ కూడా ఉంది కనుక వీటన్నిటిని మీద మనం అంటే నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చేశాను మనం ఏదో ఒక దాన్ని అద్భుతంగా లీడ్ చేస్తారా డిజాస్టర్ మేనేజ్మెంట్ గారు ఇప్పుడున్న డిజాస్టర్ ఏమైందో తెలియట్లేదు ఇది డిజాస్టరా కాదా ముందు తెలుసుకోండి
నేను అనదల్చుకోలేదు మీద వ్యక్తిగతంగా ఇది మంచిదా చెడుదా అనేది నేను అనదల్చుకోలేదు నిజంగానే అనుకున్నట్టుగా కేసీఆర్ ముందస్తు గనక పోతే కాంగ్రెస్ పార్టీ నిజంగా సంసిద్ధతతో సన్నద్ధంగా ఉందా లేకపోతే బయటికి చూడట్లా మాట్లాడుతుందా ట్రూ చెప్పండి మనకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లో మేము ఏం చేస్తామంటే మామూలుగా ప్రిపేర్డ్నెస్ అవసరం సంసిద్ధత అవసరం అవును అది ఓ ఫోర్కాస్ట్ వచ్చింది అనుకోండి తుఫాన్ వస్తుందనో లేకపోతే వరదలు వస్తాయో ఆ సంసిద్ధత ఇంకా ఆ లైన్ లో పెంచాల్సిన అవసరం ఉంటుంది మన రిసోర్సెస్ అన్ని కూడా మొబిలైజ్ చేసుకుంటాం మా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ ని పంపిస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇంచు మించి అదే కొంచెం అదే సంసిద్ధత సంసిద్ధత అంటే ఎలక్షన్ లో కూడా సంసిద్ధత కావాలి ఎలక్షన్స్ ఎదుర్కోవడానికి ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి అది మనం ఎంతవరకు ఉన్నామో మనం ఎప్పటికప్పుడు కేసీఆర్ ని గద్ద దింపాలనే సంకల్పంతో ఉన్న మాట వాస్తవమే అయితే నిజంగా దింపే అంత ఇప్పుడు క్యాలిబర్ సంపాదించిరా కేసీఆర్ కేసీఆర్ ని దింపగలిగితే ఓన్లీ కాంగ్రెస్ అయితే దింపలేరు ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అంటే మీకు మీ దాంట్లోనే ఇదైంది కదా 14 లో కాలేదు 18 లో కాలేదు ఈసారి పార్టీ సరైనటువంటి విధంగా పర్ఫార్మెన్స్ లేకపోతే పార్టీ మనుగడకే ముప్పు ఏ కాంగ్రెస్ అయితే దేశం మొత్తానికి కావాల్సింది అని చెప్పి గట్టిగా భావించే వాళ్ళలో మేమంతా ఉన్నామో అది మా ఇక్కడ కనుమరుగయ్యేట ఇటు ముప్పు పరిస్థితి వస్తే కొంత మనం చూసాం ఫస్ట్ టైం కూడా ఒక 12 మంది జానారెడ్డి గారిని చివరిదాకా సిఎల్పి లీడర్గా కొనసాగేటువంటి విధంగా 12 మంది మిగిలిపోయి మిగతా వాళ్ళంతా పార్టీ మారారు మొన్న 12 మంది చంద్ర మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా లేకుండానే చేశారు లేదు ప్రతిపక్ష హోదా ముందు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నేనుంటే నేను పోటీ చేయకపోయాను పార్లమెంట్కి ఓకే ఎందుకంటే ఏదైనా పోటీ చేస్తే గెలవాలని పోటీ చేస్తాం కదా అవును అది గెలిస్తే ఇది వదిలిపెట్టుకుంటే ఇది పోయే 18లో 11 మంది ఇటు పోయి వెళ్ళిపోయారు అవును ఇంకొకడే కావాలి అంటే 19 టోటల్ మెంబర్స్ 12 మంది ఉన్నారు 18 అయితే అది 2/3 అయిపోతుంది అవును ఆ రిస్క్ నేనుంటే ఐ వుంట్ హావ్ టేకెన్ దట్ ఛాన్స్ ఎందుకు తను గెలుస్తాదన్న ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటారు ఆయన గెలవగానే 18 మంది రాజీనామా చేస్తాడు కదా అసెంబ్లీకి అసెంబ్లీ రాజీనామా చేయగానే 18 అయిపోయింది 19 నుంచి 18 అయింది వాళ్ళు 12 మంది కలిసి పార్టీ ఫిరాయించారు స్ప్లిట్ అండ్ మర్జర్ కింద తీసుకొచ్చుకున్నారు వాళ్ళు తెలివిగా కండువా వేసుకోకుండా అంతా భజన చేస్తూ అన్నీ చేసుకుంటూ వచ్చారు ఆనాడు కూడా దానికి తగినట్టుగా న్యాయపరంగా కూడా మనం తగినట్టుగా దాన్ని ఎదుర్కోలేదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది ఏమిటంటే మీరు పార్టీని వదిలిపెడుతున్నారని చెప్పడమే కాదు అలాంటి ఇండికేషన్ ఇచ్చినా కూడా డిఫెక్షన్ కిందకి పరిగణించాలని చెప్పి మరి ఎందుకు చేయలేకపోయారు మరి ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం దాని గురించి ఆలోచన చేయలేదు సో ఎట్లా నమ్మాలి ఇప్పుడు పబ్లిక్ మరి మళ్ళా అందుకనే ఇప్పుడు ఇది ఉండేదాన్ని మనం చాలా జాగృతగా ఆలోచన చేసుకోవాలి సో సేమ్ అదే మళ్ళీ సాంప్రదాయం మళ్ళా కొనసాగదని వాళ్ళు అనుకుంటారా మీరు లిస్ట్ పెట్టండి గెలవడానికి కావాల్సినటువంటి కావాల్సినవన్నీ ఏమిటి అసలు ఏం కావాలో చెప్పండి ఒక 5 పాయింట్లలో ఇప్పుడు చెప్పండి మీరంతా చూడండి బ్యాక్ వెళ్ళండి ఇప్పుడు మీరు అన్నారు ప్రజల విశ్వాసం పొందాలి ఎట్లా పొందాలి దానికి చాలా ఉన్నాయి ఇది మనం ఇప్పుడు కూర్చుంటే అంటే జనరల్ గా ఒక పాయింట్ లో చెప్పాలన్నా ఎట్లా పొందాలి మీరు విశ్వాసం పొందాలంటే మనం చెప్పే మాటలకి చేసే కార్యక్రమాలకి పొంతం ఉండాలి ప్రజల విశ్వాసం పొందడానికి అంటే నేను చెన్నారెడ్డి గారిని అంటే కొడుకుగా కాకుండా ఒక పొలిటికల్ స్టూడెంట్గా చాలా స్టడీ చేశాను అడుగు అడుగున వారిని నేను చూశాను ఇక్కడ మాట్లాడిన మాటకి బయట పోయి మాట్లాడిన మాటకి మీటింగ్లో మాట్లాడిన దానికి ఎక్కడా తేడా లేదు
వాడెప్పుడు చెప్పేది చెప్పింది చెప్పిందే చేస్తాను చేసేదే చెప్తాను. ఆయన ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపి సింగర్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం విపి సింగర్ ప్రధానమంత్రి నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు బడ్జెట్ లో ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్న ఆర్టీసీ పైన 35 కోట్ల భారం పెరుగుతుంది దాని సరి చేసుకోవాలంటే బస్ ఛార్జీలు పెంచాల్సింది తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ ఇన్ఎఫిషియన్సీ కాదు ఆర్టీసీ ఇన్ఎఫిషియన్సీ కాదు ఎక్సైజ్ డ్యూటీ పెరిగింది అది ఎవరు పెంచారు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఎన్టీ రామారావు చైర్మన్ గా ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పెంచినటువంటి ఎక్సైజ్ డ్యూటీ వల్న ఈ భారం బస్ ఛార్జీలు పెంచాలని చెప్పి నిర్ణయం చేసిన ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండే టీడీపీ చాలా పెద్ద ఎత్తున మరి మీరు పెంచుతున్నారు చేస్తున్నారు ఇది అది అని చెప్పి మేము ధర్నాలు చేస్తాము మేము అడ్డుకుంటాము చేస్తామన్నారు నేను ఒక 20 మంది ఎమ్మెల్యేలు కూర్చొని నేను అప్పుడు జాయింట్ సెక్రటరీ పిసిసిలో నేను 20 మంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో కూర్చొని ఇది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్తూ అన్నీ చేస్తే దాంట్లో ఒక పత్రికా మిత్రుడు అడిగాడు మీరు అట్లా అంటున్నారు ఆ రోజు చెన్నారెడ్డి గారు ధర్నా చేయలేదా 88లో నవంబర్లో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశంలో బస్ ఛార్జీలు పెరిస్తే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయాలని నిర్ణయించింది ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఐటెం నేను నా జేబులో పెట్టుకున్నాను కట్టి ఆ రోజు ఏమన్నారంటే పెంచడం తప్పు కాదు కానీ అందరిని సంప్రదించాలి నిరసన తెలిపండి వారు చెప్పిన మాట ఇది అంటే ఆపోజిషన్లో మేము అన్నిటినీ మనం విమర్శిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విరుద్ధంగా మళ్ళీ మనం అధికారంలో అంత ఒకటి విపక్షంలో మాట్లాడితే క్రెడిబిలిటీ అనేటువంటిది విశ్వసనీయత అనేది అది ఒక రోజులో వచ్చేది కాదు అది ఎప్పటికప్పుడు బిల్డప్ కావాలి ఆ కాన్ఫిడెన్స్ మనం ఇచ్చినప్పుడు జనంలో నమ్మకం కలుగుతుంది ఆ రకంగా మనం పోగలుగుతున్నామా లేదా అంటే ఒక అంశాన్ని నేను చెప్తున్నా దీని మీద ఒక గంట సేపు మాట్లాడగలుగుతాను అది ఇలాంటి ఇంటర్వ్యూలో మనం ఎక్కువ ఇంతకన్నా మీరు అట్లాగే అన్ని అంటే ఎట్లా ఉందంటే మీది ఎన్ని గంటలు కూసినా కూడా మేము సమాధానం రాబట్టలేమేమో సో ఇంకొకటి మరి ఎట్లా ఈ పరిస్థితి ఇంకా ఎటు చూసినా అట్లే ఉంది ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా ఇంకొక మాట కూడా అంటున్నారు మీరు నొచ్చుకోనంటే ఒక విషయం 80 మళ్ళీ ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ హిస్టరీ 89లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పిసిసి అధ్యక్షులు అయినప్పుడు చాలామంది విభేదాలు ఉన్నాయి ఆ రోజంతా ఒకే తాటి మీద వచ్చారని కాదు కానీ ప్రజల్లో విశ్వాసం కలగాలి ప్రజల్లో విశ్వాసం కలిగితే నాయకులంతా కూడా సర్దుకుంటారు ఇప్పుడుందా ఇప్పుడుందా అది ప్రజల విశ్వాసం ఎంత పర్సంటేజ్ ఉంటుందా మరి హుజూరాబాద్ ఫలితాలు చూసిన తర్వాత ఎంత విశ్వాసం ఉంది అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలా లేదా అంటే ఆ విశ్వాసం ఉంటేనే కదా జనాలు వస్తారు అనుకుంటున్నారు మరి హుజూరాబాద్ లో డిపాజిట్ రాకుండా 3000కి 62000 నుంచి 3000కి పడిపోవడం కూడా కారణం అంటే దాని క్రైటీరియా వేరే రకంగా చూపించే ప్రయత్నం కూడా జరిగింది అవన్నీ సార్ ఇంకొక విషయం అయితే ఓకే అది అది వదిలేద్దాం కానీ ఇంకొకటి సీనియర్లతో అవసరం లేదు ఉంటే ఉంటా పోతే పోతారు మేమంతా కూడా ఒక నవశకానికి నాంది పలికి మేము దీన్ని అధికారంలోకి తీసుకొస్తామంటున్నారు వెరీ గుడ్ చాలా సంతోషం ఆ రకంగా జరిగే పరిస్థితులు ఉన్నాయా ఈరోజు మనం డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు నేను కొత్త పద్ధతిని ఆపరేషన్ చేస్తాను పేషెంట్ బతకాలా లేదా కొత్త ట్రీట్మెంట్ ఇస్తానంటే పేషెంట్ బతకాలా లేదా పేషెంట్ బతుకుతాడంటే వెరీ గుడ్ మేము నేను సోనియా గాంధీ గారికి ఇట్లాగే ఫేస్ టు ఫేస్ కూర్చొని మూడోసారి గెలిచిన తర్వాత మొదటిసారి నేను గెలిచినప్పుడు మంత్రినే 92లో గెలిస్తే 93లో మంత్రి ఆ మంత్రి అయినప్పుడు ఏం చెప్పాను ఇప్పుడే చెప్తాను ఈ మాట చెప్పిన తర్వాత మేడం నేను మంత్రిగా ఉండను అని చెప్పాను 1998లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఢిల్లీలో కొందరు పెద్దలకు చెప్పాను ఐ డోంట్ వాంట్ బీ ఇన్ ది కమిటీ
టీమ్ హావ్ హిస్ ఓన్ టీమ్. ఒక నాయకునిగా పెట్టుకున్నప్పుడు కొంత మనకు ఒక వేవ్ లెంత్స్ కొంత మ్యాచ్ కావనుకున్నప్పుడు ఆయన పెట్టారు సంతోషం. లెట్ హిమ్ హ్యావ్ హిస్ ఓన్ టీమ్, నేను ఉండను అన్నాను. సోనియా గాంధీ గారికి నేను మూడోసారి గెలిచిన తర్వాత నేను మంత్రిగా ఉండదలుచుకోలేదని చెప్పాను. ఆమె 5 నిమిషాలు మాట్లాడకుండా ఉంది. సోనియా గాంధీ గారి దగ్గర ఇంటర్వ్యూస్ 2 నిమిషాలు 3 నిమిషాలు ఇంటర్వ్యూస్ అయిపోతాయి. ఆమె నాతో మాట్లాడుతూ 5 నిమిషాలు సైలెంట్గా ఉంది. అంటే ఆనాటి వరకు, బహుశా ఈనాటి వరకు కూడా నాకు ఏదో వద్దని చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. అది ఏమి లేకుండా ఓడిపోయినా కూడా నాకు ఏదైనా కావాలని అడుక్కుంటారు. తప్పు కాదు, రాజకీయంగా ఉన్నప్పుడు మనం ఏదో సేవ చేయాలి, మంచి చేయాలనుకొని పది కోరుకుంటాం, తప్పు కాదు, కోరుకోవాలి, ఎదగాలి రాజకీయంగా కూడా, నథింగ్ రాంగ్ విన్ దట్. కానీ నేను కరెక్ట్ పోర్ట్ఫోలియో దక్కదా అప్పుడు లేదు, ఆయన ఆయన వేవ్ లెంత్ నా వేవ్ లెంత్ కుదరదు. పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అదేం లేదు. విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నన్ను మంత్రిగా తీసుకొని పర్యావరణం, పొల్యూషన్ కంట్రోల్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి 50 లక్షల బడ్జెట్ ఉంది డిపార్ట్మెంట్కు నన్ను మంత్రిగా చేశారు. ఆయన మొత్తం రాష్ట్రం తిరిగితే, రాష్ట్రం తిరిగి నేను తిరిగితే ఏమిటి పర్యావరణం అని చెప్పి మొట్టమొదటిసారి ఒక ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా చాలు. మనము ఒక పర్పస్ కదా. నేను అందుకే పదవీల కొరకు ఆలోచన చేసేది కాదు. ఎప్పటికీ ఒకరే ఉంటారని అనుకోవడం. ఇంకొక విషయం కూడా ఉంది, అంటే ఎట్లంటే అడగాలంటేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తుంది, కాకపోతే ఈ సమాధానాలేమో మాకు రాబట్టుకోవాలని కూడా ఉంది. సో ఈసారి చాలామందికి సీనియర్లకు టికెట్లు కూడా దక్కే అవకాశం చాలా తక్కువగా ఉందనేసి ప్రచారం కూడా, అది బయట వాళ్ళ నుంచి కాదు, స్వయాన మీ పార్టీ నుంచి అవతల వ్యక్తుల నుంచి వినిపిస్తున్న మాటలు. ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అది ఇప్పుడు ఒకరికి ఏముంటుందంటే, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఆయన గొప్ప నాయకుడు కదా, బ్రహ్మాండమైనటువంటి వైఎస్ఆర్ అనుకుంటారా మీరు? లేదే చెప్తున్నాను నేను. తర్వాత కొంచెం ఎప్పుడైనా అట్లాని కాదు, ఆయన 20 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యడం, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు హైకమాండ్ ఆమోదించినటువంటి లిస్టులో నుంచి 45 మంది పేర్లు తొలగించడం జరిగింది. బీఫారాలు వేరే వాళ్ళకి ఇచ్చాడు. పరిస్థితి 50 సీట్లకు వచ్చింది. ఇప్పుడు బౌలింగ్ చేసినప్పుడు మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తాడనుకోండి, ఆ ఫీల్డింగు దానికి తగినట్టు లేకుండా ఫీల్డింగ్ ఓ దగ్గర బౌలింగ్ ఓ దగ్గర చేస్తే బౌండరీస్ సిక్సర్స్ అవుతాయి. ఇంకా అనుకోవచ్చు, నథింగ్ రాంగ్. రాజశేఖర రెడ్డి గారు ఏం ఉద్దేశంతో చేశాడు అంటే గెలుపు అవకాశాలు పెరగడానికి నేను మార్చానని చెప్పి డిఫెండ్ చేశారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయాన్ని, కేంద్రంలో ఏదో అధికారంలో లేదు, మేము ఏదంటే అది చెల్లిపోతుందని కాదు, ప్రధానమంత్రిగా ఉండేటువంటి సమయంలో ఆయన అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. కానీ ఆ రోజు ఇంక ఎన్నికలు వచ్చేసినాయి, 45 సీట్లు మారిస్తే దాంట్లో 40 మంది ఓడిపోయారు. ఆయన ఉద్దేశం తప్పని ఆయన అనుకోలేదు, కానీ ఆ విధంగా జరగడం వలన ఘోర పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత నేను మంత్రిగా ఉన్నప్పుడు అని ఒక మాట చెప్పాను కదా, 93 సెప్టెంబర్లో మంత్రి అయ్యి 15 మాసాలు ఎన్నికలకు ఉంది, 94 డిసెంబర్లో ఎన్నికలు. కొంతమంది నన్ను గంగరాజలేడి జయానికి బుక్కే తీసుకొని వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అని మొత్తం అన్ని అసోసియేషన్స్ దాంట్లో మెంబర్స్ వాళ్ళు వచ్చి కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఎలక్షన్ క్యాబినెట్ అది ఇదంటే, నేను ఆయనకు చెప్పాను ఆ వచ్చిన డెలిగేషన్స్, నేను మెంటల్గా ఐఎమ్ ప్రిపేర్ టు సెట్ ఇన్ ది ఆపోజిషన్. మంత్రి అయిన తర్వాత చెప్పిన మాట, అంటే ద్రాక్ష పూల్లా అని చెప్పే మాట కాదు, అయిన తర్వాత కూడా. ఎందుకంటే నాకు ఆ విశ్వాసం కలగలేదు అప్పుడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆర్టీసీ స్ట్రైక్ నాన్నగారు చెప్పింది పెంచడం తప్పు కాదు కానీ అందరూ సంప్రదించాలంటే. అదే సమయంలో విజయభాస్కర్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఇది చాలా అన్యాయం, అక్రమం, దీన్ని వెంటనే తగ్గించేసేయాలి అని ఆయన స్టేట్మెంట్. అది ప్రజలు ఇవన్నీ కూడా చాలా గమనిస్తారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది
క్రెడిబిలిటీ విశ్వసనీయత ఇవన్నీ ఒక్కొక్క మాట మనం చేసే పని మనం చేసేటువంటి మాట అది ఆ దిశలో మనం కరెక్ట్ గా పోవాలి మాకు అధికారం కొరకు మాకేం సో మీరు చెప్పిన నాకు ప్రతి అంశం నాకైతే చాలా బాగా అర్థమైంది స్ట్రైట్ గా చెప్పినట్టున్నా లేకున్నా అది ప్రతి దాంట్లో నా క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది సో ఇప్పుడు ఇంకా ప్రజల మన్ననలు ఒక సైంటిఫిక్ yes yes మైండ్ సెట్ తో ఆలోచించాలి yes మరి ఇప్పుడు ఏంది పరిస్థితి టైం ఎక్కువగా లేదు ఎట్లా దీన్ని ఎలా ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా అన్నారు టిఆర్ఎస్ ని గద్ద దింపాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అని కూడా అన్నారు కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులేమో ఈ రకంగా ఉన్నాయి సో ఈసారి నిజంగానే గద్ద దించుడు అవుతదంటారా గతంలో ఎంటి రామారావు టైగర్ అన్నారు చెన్నారెడ్డి గారి వ్యక్తి లేడు కానీ ఆయన 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 చూసినటువంటి మార్గంలో నడుచుకుంటే సో పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని సంప్రదించడం కానీ మీరు సంప్రదింపులు జరిపిన సందర్భాలు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను సరే ఆయన నుంచి కలిశాడు మరి వెరీ గుడ్ నేను అంటే నేను ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ అని అంటే నేను వెంటనే రాజీనామా చేశాను ఎందుకంటే కేంద్రంలో రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని అధ్యక్షుని చే ఎలక్షన్ ప్రాసెస్ మొదలైనటువంటి సందర్భంలో ఒక న్యూ టీమ్ ఆయనకు ఉండాలి ఎంటైర్ వర్కింగ్ కమిటీ రిజైన్ చేయాలని చెప్పి కూడా నేను సూచన బహిరంగంగా నేను సూచన చేశాను నేను కామరాజ్ ప్లాన్ అని గతంలో 63లో పండిత్జీ ఉన్నప్పుడు కామరాజ్ ప్లాన్ అని ప్రవేశపెట్టి చాలా కాలంగా అధిక అంటే ప్రభుత్వ పదవుల్లో ఉండేటువంటి వారిని పార్టీ పదవులకు పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి కొందరు రాజీనామా చేసి పార్టీ పనికి తీసుకున్నారు కామరాజ్ రిజైన్ చేసి పార్టీ పనికి వచ్చారు సో ఇవన్నీ అదే విధంగా కొత్త టీం ఒక కొత్త నాయకుడు వచ్చినప్పుడు కొత్త టీంతో ఆయన పనిచేసుకోవాలి ఎందుకంటే వేవులెన్స్ కలవాలి వాళ్ళ ఆలోచనలు కలవాలి నేను ఏ విధంగానైతే రాజశేఖర రెడ్డితో నేను ఉండనన్నాను రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యంగ్స్టర్ ఆయనకుండే ఆలోచనలు ఆయనకు ఉంటాయి అని నేను నాకుండే పదవికి నేను అంటే అది ఐఐసిసి అపాయింట్ చేసిన దాన్ని నేను రాజీనామా చేశాను వేరే ఉద్దేశం లేదు బట్ ఇట్ హ్యావ్ స్కిల్ సో యాక్చువల్గా పీసీసీ నియమించిన తర్వాత ఒక ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత అంటే ఎంత ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళకి అంటే మీరు చాలామందిని చూస్తున్నారు కాబట్టి సో జనరల్గా ఉన్న చర్చ జరుగుతుంది ఏంటంటే ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారు అక్కడ హైకమాండ్ నుంచి అంటే ఇక్కడ నుంచి కొంతమంది వ్యతిరేకత వస్తూనే ఉంటుంది కొన్ని డెసిషన్స్ స్ట్రైట్గా తీసుకుంటుంటారు సీట్ల విషయంలో కానీ ఈ విషయంలో కానీ ఏ మేరకు వీళ్ళకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు దానికన్నా పరిమితులు ఉంటాయా రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి పోటీ చేస్తున్నారు లోక్సభ పక్కన ఉన్నటువంటి రాజంపేట నుంచి సాయి ప్రతాప్ వాళ్ళిద్దరు పోటీ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు అది అనుకున్నారు 7-7-14 నియోజకవర్గాల్లో ఇంచుమించుగా ఎక్కడ ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఒక ఆలోచన జరిగింది ఇంచుమించుగా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు వచ్చి సార్ మీరు నా తండ్రి వయస్సు నేను మీ కొడుకు లాంటి 2 మార్పులు కావాలని చెప్పి నేను నా సమక్షంలో జరిగిన సంభాషణ అని చెప్తే నేను మీతోటే ఉంటానని చెప్పాడు చెప్తే నాన్నగారు ఏమన్నారంటే రాజశేఖర్ నువ్వు ఇక్కడ చెప్పేది బాగానే ఉంది కానీ నువ్వు బయట పోయి ఏం చేస్తావో బాగా తెలుసున్నావు అయినా నువ్వు అడిగింది నీకు ఇస్తాను బికాజ్ ఎన్నికలు గెలవాలంటే అంటే ఎన్ని రకాలుగా ఆలోచన చేయాల్సి వస్తుందనేది ఓకే అంటే ఒకవేళ పీసీసీ ఈ పీసీసీ అనే కాదు మనం చాలా నుంచి అప్పటి నుంచి చూసుకున్నా ఇప్పటి వరకు కంపేర్ చేసుకుంటే ఒకవేళ పీసీసీ తీరు పని
తీరు నచ్చలేదు, కల్పుక పోతలేడు, సరే ఒంటెద్దు పోకడ్లు, ఇట్లాంటివన్నీ ఉన్నాయని కొంతమంది తీసుకెళ్ళి ఒకవేళ హైకమాండ్కు వాళ్ళ వాళ్ళ దగ్గర ప్రయారిటీ ఏ బేస్లో ఉన్నా వీళ్ళు తీసుకెళ్ళి చెప్పినప్పుడు ఏ మేరకు హైకమాండ్ కన్సిడర్ చేస్తుంది? సో ఇప్పుడు ఎట్లా బాగా జరుగుతుందా అంటే మీతో వాళ్ళు కలవట్లేదు, వాళ్ళతో మీరు కలవలేనప్పుడు ఎట్లా దీన్నంత ఒక సమాయుక్తంగా ఎట్లా ముందుకు తీసుకుపోతారు? మొన్న అసెంబ్లీలో జగ్గారెడ్డి గారు ఉంటే వెనకాల నుంచి పోయి ఈయన సాగరించుకున్నాడు. ఎందుకు ఫోటోలకు మేమంతా కలిసినామని అక్కడికి రిపోర్ట్ చేయడానిక? అంటే ఇప్పుడు ఆయన నా దగ్గర నాతో కూడా మాట్లాడి వచ్చి కలిసిపోయినాడు. అదేం లేదు, కలిసి కలిపోవడం. కానీ ఎక్కడో గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా. మీరు అంటున్న మళ్ళీ అంతా బాగుంది అంటున్నారు, కానీ ఎక్కడో చాలా గ్యాప్ అయితే ఉంది. ఆయన ఇది ఇది పార్టీకి మేలు చేసే దిశలో పోతే చాలా సంతోషం. बौलिंग बैटिंग स्पिन फास्ट క్యాచింగ్ ఎవరు, ఫీల్డర్ రన్నింగ్ ఎవరు. సో అది ఎవరు చేసినా మంచి ఉద్దేశంతో చేస్తే. అంటే జరుగుతున్న వ్యవహారాలపైన ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి చెప్పండి కాంగ్రెస్ పార్టీ మీద? మళ్ళీ అన్ని పార్టీలలో నడుస్తూనే ఉంటాయి, కానీ దీంట్లో ఎక్కువ కదా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండడం వల్ల మీరు అన్నట్టుగా ఎక్కువ కదా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ప్రజల విశ్వాసం పొందుతుంది అనేటువంటి సంకేతం పోతే అన్ని సర్దుకొని పోతాయి. పోతుందంటారా మరి? సో ఈ నేపథ్యంలో మీరు ఒక కాంగ్రెస్ పార్టీ వెనకబడింది, బీజేపీ పుంజుకుంటుంది అనే మాటకు మీరు ఏమంటారు? ఒప్పుకుంటారా? డిఫరెంట్ ఎట్లా అంటే మన ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుందా, ఎట్లా ఉండబోతుంది రేపు ఒకవేళ, అంటే ఒకవేళ ఇక్కడ తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందా? 1998లో ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి, ఎన్నికలు జరిగే సమయం, ఒకరోజు ఇంచుమించుగా మధ్యరాత్రి కళ్యాణ్ సింగ్ క్యాబినెట్ని డిస్మిస్ చేశారు. రమేష్ భండారి గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఆయన సిఫార్సు మేరకు కళ్యాణ్ సింగ్ క్యాబినెట్ డిస్మిస్ అయింది. మరునాడు అంటే రాత్రి మధ్యరాత్రి జరిగింది, మరునాడు ఉదయం కొంత బీజేపీకి సుముఖంగా ఉండేటువంటి కొన్ని కమ్యూనిటీస్ అంటే జనరల్గా అంటే ఇప్పుడు చాలా మారింది అనుకోండి, 98కి పడిపోయి ఆ రోజు బీజేపీకి కొన్ని వర్గాలు బిజినెస్ మిగతా వర్గాలు కొన్ని వారికి ఎప్పుడు కొంత ఫేవరబుల్గా ఉంటాయని అనుకునేటువంటి కొన్ని సెక్షన్స్ వాళ్ళు ఓటింగ్ మీద పెద్ద ఆసక్తి చూపనటువంటి వారు, అంటే ఎప్పుడో నిదానంగా ఎప్పుడో వచ్చి ఓటేస్తారు. కొన్ని చోట్ల నా నియోజకవర్గం నుండి చూసింది, కొన్ని చోట్ల ఉదయం ఫస్ట్ అవర్లోనే పెద్ద గుంపు వచ్చేసి వాళ్ళు ఓట్లు వేయడానికి వచ్చారు. ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి అది పార్లమెంట్ వెళ్ళి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి పివి రాజేశ్వరరావు, ఆయన మీద పోటీ చేసింది దత్తాత్రేయ గారు. అంటే రాత్రి జరిగిన దానికి రియాక్షన్, వాళ్ళు వచ్చి కోపంతో ఆయన 2 సంవత్సరాలు కాలేదు పూర్తిగా రాజేశ్వరరావు గారి ఎంపీగా ఇంటికి పంపించారు దత్తాత్రేయకి ఓటేసారు. అంటే రియాక్షన్స్ ప్రజల్లో రియాక్షన్స్ ఇది ఆనాడు ఇంకా సోషల్ మీడియా ఇవన్నీ లేవు కనుక ప్రజలు చాలా గమనిస్తారు. మనం ఏదో అంత అయిపోతుంది అని ఒక క్రియేట్ చేస్తే అంటే కొంతమంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో అంటే బీజేపీ వైపు చూస్తున్నారు, ఈ పోకడలు నచ్చక పార్టీ మారుతారనే కొంత జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఇది జరిగితే పార్టీకి నష్టమా, లైట్ తీసుకోవచ్చా?
మేముొక్కటే కొందరికి ఉండొచ్చు ఉన్న వాళ్ళని పంపించాలనేటువంటిది జగ్గారెడ్డి గారు లేఖ రాసినప్పుడు జగ్గారెడ్డి గారు లేఖ రాసి ఏదైతే ప్రస్తుతం మాట్లాడతాను నేను రాజీనామా చేస్తాను పార్టీ వదులుతానని చెప్పి ప్రకటన ఏదైతే వచ్చిందో ఆ రోజు ఒక అంటే కొంత ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఎవడెవడు పోతాడో తొందరగా వెళ్ళిపోండి అని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగిందని విన్నాను నేను అంటే నా ముందు జరగలేదు నేను విన్నది కామెంట్ చేశారా సో అది సరైనటువంటిది కాదు ఆ ఎవరిని మనం పోగొట్టుకోవద్దు మనం బలం పెంచుకోవాలి కూడా కాదండం లేదు లేనటువంటి వాళ్ళని కూడా తీసుకోవాలి కానీ కే కృష్ణమూర్తి టీడీపీ నుంచి కే కృష్ణమూర్తి జానారెడ్డి వసంత నాగేశ్వరరావు ముద్రగడ పద్మనాభం టీడీపీ లో మంత్రులు అవివి చేసినటువంటి వాళ్ళు నలుగురు కాంగ్రెస్ లో చేరారు 89 లో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు వారిని విజయభాస్కర్ రెడ్డి కర్నూల్ వీళ్ళని ఇంతకు ముందు చెప్పాను కదా వాళ్ళకి అసలు పడరా కానీ వాళ్ళను ఒక మంచి పద్ధతిన కూర్చోబెట్టి కలిసిపోయేటువంటి విధంగా చేసి తీశారు కే కృష్ణమూర్తిని తీసుకొచ్చి విజయభాస్కర్ రెడ్డిని కొట్టాలని ఉద్దేశం కాదు సో మనకు ఉండే వాళ్ళను మనం కాపాడుకోవాలి బయటి వాళ్ళను కూడా ఆహ్వానించాలి కానీ కోర్ స్ట్రెంగ్త్ మన వాళ్ళను దెబ్బతీసేటువంటి విధంగా ఉండకూడదు అంటే అదే ఇందాక అనుకున్నారు ఈ తీరు వల్ల ఎవరైనా దూరం అయితే అంటే పోతే పోనీలే అనుకున్న దానిని దాని వల్ల పార్టీకి కొంత డ్యామేజ్ అయ్యవక అది కరెక్ట్ కాదు పోతే పోని ఉన్నోలే అయితారు కొత్తోలొస్తారు పోతే పోని అని అనుకోవడం కరెక్ట్ కాదు వచ్చే వాళ్ళని రానివ్వండి పార్టీకి పార్టీ కమిట్మెంట్ తో వచ్చేటువంటి వాళ్ళు వేర్ వెల్కమ్ ఆ రోజు జానారెడ్డి గారు వచ్చి 89 లో టీడీపీ నుంచి వచ్చాడు టీడీపీని వచ్చి వచ్చిన తర్వాత సిఎల్పి లీడర్ కూడా అయినాడు ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదే ఆయన టీడీపీ టీడీపీ అని అన్నాడు కదా ఆ పార్టీ ఆలోచనకు అనుగుణంగా ఆయన మసులుకొని సిఎల్పి లీడర్ కూడా అయినాడు ఎవరు కాదని లేదు బయట వాళ్ళు రావద్దనేటువంటిది ఎప్పుడు ఉండదు మనం బలం పెంచుకోవాలన్నప్పుడు మనం ఉండే వాళ్ళని కాపాడుకోకుండా కేవలం బయట వాళ్ళనే పెట్టుకుంటే కరెక్ట్ కాదు అది పార్టీకి మంచిది కాదు సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ విదేయుల ఫోరం లాంటి ఏమన్నా పెట్టబోతున్నారా ఆల్రెడీ ఉంది కదమ్మా మూడేళ్ల నుంచి కాంగ్రెస్ లాయలిస్ట్ ఫోరం చాలా అంటే మేమంతా కలుసు సో మళ్ళీ ఇప్పుడు తెరపైకి అంటే ఈ పైన ఈ మధ్యలో మళ్ళీ తెరపైకి వచ్చాం ఎప్పుడు ఉన్నాం ఎప్పుడు ఉన్నారు కానీ ఈసారి సంతరించుకున్నంత ప్రాధాన్యత మీడియాలో వచ్చిన హైప్ అయితే ఇంతకు ముందు రాలే కదా మేము మొన్న కూడా మేము మీడియాకి చెప్పలేదు మేము మీడియాలో మీరు చెప్పలేదు కానీ అది తప్పదు కదా ఇంతమంది వచ్చి ఒకసారి భేటీ అయిన చోట లక్ష్మీ గారి ఇంట్లో తారిక్ అన్వర్ గారు వచ్చినప్పుడు మేమంతా కలిసాం జానారెడ్డి గారు కూడా ఉన్నారు ఆ రోజు కూడా చాలా అంటే ఎక్కడ మీడియా లక్ష్మీ గారి ఇంటికి ఎవరు మీడియా అతను వస్తే వద్దు అని చెప్పి పంపించేశాం ఆయన పంపించేశాడు రోజు మీడియా అప్పుడు కానీ తర్వాత కానీ మాట్లాడింది లేదు ఇక్కడ కలిసేసరికి అది పెద్ద హైలైట్ అయింది ఎవరో అంటున్నారు ఏంది మనం కలుస్తూనే కదా సార్ ఇది తారణాక సార్ చెన్నారెడ్డి గారు ఇల్లు సో ఏం ప్లాన్ లేసారు ఏం స్ట్రాటజీలు వేశారు ఏంటో అని అయితే చాలా రకరకాల ప్రశ్నలు అయితే కొత్తగా ఏమి లేవమ్మా కొత్తగా అనుకున్నది ఏమి లేదు ఏదున్నా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ నాట్ అగేన్స్ట్ ఎనీ సో మరందరూ కలిసి మీ లాయలిస్టుల ఫోరం ఒకవైపు అక్కడ ఒక అంటే లాయలిస్టుల ఫోరం అంటే ఇదే అంటే పార్టీ విధేయత మాదే ఒక్కరిది మాకు ఏది సోల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పడం కాదు కొందరు లైక్ మైండెడ్గా కలుసుకుంటూ వచ్చాం కలుస్తున్నప్పుడు సరే మనం అంతా లాయలిస్ట్ ఫోరం అందాం అనుకున్నాం అంతే అంతే తప్ప మేము తప్ప ఇంకా ఎవరు లాయలిస్ట్ లేరని కాదు చాలామంది ఉన్నారు పార్టీ ఎంతమంది ఉన్నారు మీ ఫోరంలో ఫోరం అనే ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ థింగ్ దీనికి ఓ మెంబర్షిప్ దీనికి ఇది అట్లాంటిది ఏం లేదు ఎంతమంది కూర్చుంటే అంతమంది ఉంటారు మేము ఒకసారి పీజేఆర్ గారు
రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి పోతిరెడ్డిపాడు ఇష్యూస్ అన్ని కూడా మేము మాట్లాడుతుంటే కొంత రాజశేఖర్కి ఇబ్బంది కలిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిట్ అయ్యి వెళ్ళిపోతే బేగంపేటలో ఫార్మల్గా సెండ్ ఆఫ్ టెంట్లేసి చీరలేసి ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోయిన తర్వాత మీడియా అంతా ఉంటే జనార్దన్ రెడ్డి గారు నేను మాట్లాడదామని ఆయన ముందు వచ్చాడు. వచ్చి మేము కాదు ఇంకా చాలామంది ఉన్నారు మాతో వచ్చేవాళ్ళు అది ఇది అని చెప్పాడు ఆయన మీడియాకి. నేను వెంటనే పక్క నుండి ఏం చెప్పానంటే లేదు జనార్దన్ రెడ్డి గారు ఏదో చాలామంది మా ఉద్దేశం ఇదేదో అసమ్మతి వర్గాన్ని కూడగట్టుకోవాలనే ఉద్దేశం కాదు. అంతేకాకుండా ధర్మయుద్ధంలో సైన్యంతో పనిలేదు. ఎప్పుడైతే మన ఆలోచన కరెక్ట్ ఉందో ఒకడు చెప్పినా పది మంది చెప్పినా ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు అదే కదా పాండవులు కౌరవులు. ధర్మయుద్ధంలో సైన్యంతో పని లేదు, మా ఇద్దరమే చాలు మాకుండి. మేదైతే మాకేంది ఆ రోజు మేము తెలంగాణ ఇంట్రెస్ట్లో పోతిరెడ్డిపాడు వస్తే ఇప్పుడు అంతా పోతిరెడ్డిపాడుతో నష్టమవుతుందని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అది మంచిది కాదు అని చెప్పి తెలంగాణకు ఉన్నటువంటి ఏదైతే కేటాయింపు ఉందో అది దానికి నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు మేము మాట్లాడినాం. నాట్ అగేన్స్ట్ రాజశేఖర్ రెడ్డి, ఇన్సిడెంట్లీ చీఫ్ మినిస్టర్ ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆయనను ఆయనకు వ్యతిరేకంగా ఏదో చేయాలని కూడగట్టాలని కాదు. ఏదో నా మన ఉద్దేశం ఈరోజు మా అందరి ఉద్దేశం పార్టీ బాగుండాలి, పార్టీ బలంగా అంటే అన్ని సెట్ రైట్ అయిపోయి అంటే వాళ్ళకుంత ఏమన్నా ఉంటే అవన్నీ మార్చుకొని ప్రజల మన్ననను చూరకొంటారనే నమ్మకం అనిపిస్తుందా మీకు? లెటర్సి టైం లేదు ఎక్కువ. అదే మరి అందుకే టైం లేదు. మీరే అంటారు మళ్ళీ ముందస్తు వస్తాయి ముందస్తు వస్తాయి మీరే అంటారు. ఇక్కడ చూస్తేనే మీకు ప్రజల ఇంకొకటి యాత్రలు కూడా దీనిపైన కూడా మొన్న ఒక స్టేజ్ పైన మాట్లాడిన మాటలు గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ భగత్ సింగులు కాలేరు, పంచగట్టుకున్న వాళ్ళు రాజశేఖర్ రెడ్డి కాలేరు అనేసి. సో ఇట్లాంటివి ఇంకా కొంచెం మనుషులకి కాకరి అదే పెట్రోల్ మీద మంట పోసినట్టు అనిపిస్తుందా? లేలే ఇది సరే, నేను దీనికి కొంత సిమిలర్గా ఒక విషయం నేను చెప్తాను. ఓకే సార్. ఇదే రూమ్లో ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వలన 2018లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, కేసీఆర్ దాన్నే మెయిన్ ఇష్యూగా తీసుకున్నాడు కదా నష్టపోయింది, ఇప్పుడు సరాసరి టీడీపీలో ఉన్నటువంటి నాయకుడిని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ చేసుకున్నారు, మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏనా దాని ప్రభావం ఉండకుండా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. అంటే ఏదైనా మాట మాట్లాడితే అది దానివలన మంచా కాదా అనేది మాట్లాడేవాడు విచక్షణ జ్ఞానంతో ఆలోచన చేయాలి. ప్రజల విచక్షణ జ్ఞానానికి వదిలిపెడితే అది మనం చాలా మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు కూడా ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకుంటారని లేదు. ఇవి మనం అది ఏవేవో అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడితే అది కరైందా కాదా రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలమ్మా, చిన్నపిల్లవాడు కాదు కదా. సో సభలకు వచ్చిన జనాలను చూస్తుంటే మీకు అనిపించిందా కాంగ్రెస్ గ్రాఫ్ కొంత పెరిగింది అని ఎప్పుడన్నా అనిపించిందా? ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మొన్న జరిగిన సభ వరకు. సరే, ఈ విషయాలన్నీ నేను ముందే చెప్పాను. నేను అంటే ఈరోజు కొత్తగా చెప్పే మాట కాదు. 94లో రెండోసారి ఎన్నికలప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. సరే, అండ్ ప్రత్యక్షంగా మనం చూసాం జనం కన్వర్ట్ కాదు. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు నామినేషన్కి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి జనం. నేను కూడా పోయినా రోజు ఏమనుకున్నాము మనం ఆ రోజు థంపింగ్ మెజారిటీ. కానీ సో ప్రజల నాడి పట్టుడు కష్టమే అయితే అంటే మనం అంటే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం అదే అర్థం. జనం చూస్తే ఏమనిపిస్తుంది ఆ రోజు నువ్వేమనుకున్నావు? అసలు ఏంటి ఇది, ఇదేమి ఇది, 30,000 పైచిలకు మెజారిటీ వస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేశారు సునామీ. ఎస్ ఎస్, కనుక ఇవన్నీ. సో పాదయాత్రలో ఒకవేళ ఏమన్నా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ చూడాలి ఏం జరుగుతాయి, ఏం చేస్తే బాగుంటుంది.
ఏది చేసినా దాంట్లో సమయం ఏదైనా చూడాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తుందా లేదా కూడా చూడాలి అంతేనా సమయస్ఫూర్తి మనం ఏది ఏ నిర్ణయం చేసినా సమయస్ఫూర్తిగా టైమ్లీ డిసిషన్స్ ఉండాలి టైమ్లీ రియాక్షన్స్ ఉండాలి అది ప్రజల విశ్వాసం పొందడానికి మనం చెప్పే ప్రతి మాట వేసే ప్రతి అడుగు కాంట్రిబ్యూట్ చేస్తాయి ఎస్ ఆర్ నో అనే దానికి అది కాంట్రిబ్యూట్ చేస్తాయి అది అది దృష్టి సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని మల్చుకోలేకపోతున్నారు ఇంకా లేదు ఆ విశ్వాసం విశ్వాసం పొందడ విశ్వాసం పొందడ ప్రజల విశ్వాసం అది మల్చుకోగలిగినామా అంటే మరి హుజూరాబాద్ లో కనబడలేదు నాగార్జున సాగర్ లో కనబడలేదు జీహెచ్ఎం సెలక్షన్ లో కనబడలేదు జీహెచ్ఎంసి సో నాగార్జున సాగర్ ఎలక్షన్లో కనబడలేదు దుబ్బాకలో కనిపించలేదు హుజూర్ నగర్ లో కనబడలేదు నాగార్జున సాగర్ లో అప్పుడు సో మీ దగ్గర ఏమన్న అంటే ఒకవేళ అందరూ అంటే ఒకసారి ఏమైందంటే ఎంఎల్సి ఎలక్షన్ జరుగుతుంది ఏది మన చిన్నారెడ్డి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ సో ఆ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ అంటే హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి నాయకులందరిని పిలిచి ఒక మీటింగ్ ఆయన మాణిక్యం ఠాగూర్ ఉన్నాడు దాంట్లో ఆయన మాట్లాడుతూ ఎవరో ఒక ఆయన మాట్లాడినప్పుడు చిన్నారెడ్డి గారు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్గా పెట్టండి అని ఈ మొత్తం ఎలక్షన్కి ఇన్ఛార్జ్గా పెట్టండి చిన్నారెడ్డి గారు అడిగితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే లేదు లేదు నేను నాగార్జున సాగర్కి ఇన్ఛార్జ్ ఉంటాను నాగార్జున సాగర్ మరి ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడా లేకపోతే జానారెడ్డి గారు స్వయంగా చేసుకున్నారా ఏం చేశారు కానీ ఆశించిన ఫలితం రాలేదు లేదు సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా మీరు ప్రజల విశ్వాసాన్ని మీరు చూరగం లేదనేది అయితే చెప్పొచ్చు ఉన్నది అప్పటికి ఇంకా బియ్యం ఉడకలేదేమో ఇప్పుడు ఉడుకుతున్నాయి ఎలక్షన్ ఒక పూర్తి స్థాయిలో ఉడుకుతాయంటారా చూడాలి కదమ్మా ఆలోచన చేయాలి అన్నీ తొందరపడి అవును కాదు అని చెప్పడం కాదు మన ఏదైనా మనం ఎందుకంటే ఇట్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఎక్స్ వై ఫార్ అగేన్స్ట్ కాదు సో ఏంది అసలు మీరు ఎక్కడ కనిపిస్తలేరనే మాట కూడా వినిపిస్తుంది ఎందుకు ఎందుకు ఇప్పుడు కనబడాల్సిన అవసరం ఏముంది నేను ఉన్నాను నేను చేసేది చేస్తూనే ఉన్నాను నేను ఇక్కడ ఇక్కడ అంశాలే కాకుండా ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ ఇవన్నీ కూడా నేను చాలా పని చేస్తున్నాను ఇక్కడ చేస్తున్నాను ఈ రెండు సంవత్సరాలు కొంచెం కరోనా ఉండడం వలన జనరల్గా ఇంటరాక్షన్ అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్లో ఏమవుతుందంటే ఓ టీం ఉంటుంది ఓ క్యాప్టెను 10 మంది ప్లేయర్స్ వాళ్ళు ఆడుతుంటారు మీరు చూస్తుంటారు మిగతా వాడికి ఆట వచ్చిన ఆట వచ్చిన టీంలో లేకపోతే అక్కడ వచ్చి వాడు శ్రీలంకవాడు బౌలింగ్ చేస్తుంటే మనవాడు ఎవడు రోహిత్ శర్మ హనుమ విహారీ బ్యాటింగ్ చేస్తున్నారు టీంలో ఉన్నారు కనుక వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు టీంలో లేకుండా బయట కూర్చొని వాడు బౌలింగ్ చేస్తే బ్యాట్ బట్టి ఇట్లా ఊరికే తిప్పితే అరే పిచ్చోడ్రా వీడు అనుకుంటారు కానీ సలహాలు ఇవ్వచ్చు కదా అంటే తీసుకోవాలంటారా ఇప్పుడు బ్యాట్ అటో ఇటో తప్పుగా తిప్పడమో ఏదో తిప్పితప్పుడు ఆల్రెడీ మంచిగా ఆట వచ్చినవాడు కూర్చున్నాడు ఆ టీంలో లేడు ఓ సలహాలు ఇచ్చే ప్రయత్నమో దాన్ని ఎందుకు మీరు చేరవేస్తలేరు మళ్ళీ నాన్నగారి వైపు చూస్తాను ఇది అర్థమైంది ప్రాక్టికల్ లైఫ్లో అంటే ఆనాటి వరకు అంత ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు అనుకున్నారు ఏమిటంటే అంటే తెలంగాణ అంటే మన మా రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయికి ఎవరైనా పోగలుగుతారంటే చెన్నారెడ్డి గారని అనుకునేవారు అంటే ఎంతో ఎక్స్పీరియన్సు వారికి ఉండే ఇది ఈనాటికి కూడా ఉత్తరప్రదేశ్లో 1974 అంటే ఇంచుమించుగా 35 సంవత్సరాలు అయిపోయింది 48 సంవత్సరాలు అక్కడ చేసినటువంటిది ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు కాంగ్రెస్లో యూపీలో లక్నో యూనివర్సిటీలో గొడవ జరిగితే ఆ రోజు చెన్నారెడ్డి గారు ఈ విధంగా సాల్వ్ చేశారు దీన్ని అని చెప్పి
అనేది అంటున్నారు కదా సో మొత్తానికి అయితే చాలా లాప్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి చివరగా ఒక ప్రశ్న సార్ నిజంగా చూస్తుంటే పరిస్థితి మీకు కొంత ఆందోళనకరంగా అనిపించట్లేదా మనం ఐదు రాష్ట్రాలు చూసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఉన్న దాంట్లో చూస్తుంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం జపాన్ లో సునామీ వచ్చింది ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే 2011 మన సంసిద్ధత ఏ విధంగా ఉంది రివ్యూ చేయాలి అది ఏప్రిల్ 11న మార్చి 11న సునామీ వచ్చింది నాకు ఏప్రిల్ లో ఒక 15 మంత్ లోపు నాకు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఫోన్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ జపాన్ లో జరిగినటువంటి ఈ విపత్తు వలన దానికి సంసిద్ధత మన దేశంలో ఏ విధంగా ఉంది దాన్ని రివ్యూ చేయడానికి 1 జూన్ 2011 మీటింగ్ పెట్టారు అంటే ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పి ఆలోచన చేసుకోవాలి కదా ఇప్పుడు ఎక్కడనో ఇప్పుడు కరోనా కేసులు ఎక్కడనో వచ్చాయి మనకి ఎందుకులే అనుకుంటే మళ్ళీ అది కబలించేది ఏ రకం కబలిస్తా అనే విషయం మీకు తెలిసిందే చాలా వాటికి మన ఈ రాజకీయాలకు కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి నిటికమ్మ అన్నిట్లో లైఫ్ లో ప్రతిదాంట్లో కూడా ఎక్కడైనా ఒక అనుభవం డాక్టర్స్ ఉంటారు అక్కడ ఈ మెడిసిన్ ఇస్తే లాభం జరిగింది ఈ మెడిసిన్ తో వాడు రిపోర్ట్ చేస్తాడు జర్నల్ లో ఆ చూసి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు సో ఎనీ హౌ సార్ చాలా ఏమంటారు చూసే వాళ్ళకైతే ఏం చెప్పిండా ఇంతకీ మరి శశిధర్ రెడ్డి గారు అనుకుంటారు అర్థమయ్యే వాళ్ళకు ఏ రకంగా అర్థం అవ్వాలనేసి చాలా డిప్లొమాటిక్ గా అంటే అట్లనే కాదు నేను చాలా సైంటిఫిక్ గా మాట్లాడుతున్నాను ఇట్స్ నాట్ డిప్లొమసీ నేను రాజశేఖర్ నేను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నేను ఆయనను ఓ సందర్భంలో అంటే ఆయనను విమర్శించినటువంటి విధంగా రాజశేఖర్ రెడ్డి విమర్శించలేదు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అంశాలను తీసుకొని రాజశేఖర్ రెడ్డిని నేను విమర్శించినంత చంద్రబాబు నాయుడు విమర్శించలేదు కేసీఆర్ను నేను విమర్శించినంత నోరు బారేసుకోవడం చాలామంది చేసి ఉంటారు సన్నాసి అది ఇది అని చెప్పి ఉంటాడు కానీ నేను చేసినటువంటి విమర్శ నేను ఎప్పుడైనా విమర్శ చేస్తే ఎవరు దాని జోలికి రారు ఈయనతో పెట్టుకోవద్దు అనుకుంటారు సార్ ఇంకొక ప్రశ్న రాజశేఖర్ రెడ్డి ఫార్ములాని ఉపయోగించాలని అనుకుంటున్నారు ఒకవేళ అది ఉపయోగిస్తే సక్సెస్ అవుతారా అంటే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అంటారా ఏ ఫార్ములా అంటే ఆయన కూడా చాలా మంది విభేదించినా కూడా ఆయన ఒక అగ్రెసివ్ విధానంతో పోయాడు అనేసి దాన్ని కొంత రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు అనేది ఆ ఫార్ములా ఒకవేళ ఉపయోగిస్తే ఎట్లుండబోతుంది రాజశేఖర్ రెడ్డి ఆయన అగ్రెసివ్నెస్ ఆయన విధానం ఆయన అనుసరించినటువంటి పద్ధతి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత 20 సంవత్సరాలకు కానీ అధికారంలోకి రాలేకపోయాడు ఓకే సమాధానం వచ్చింది సార్ సో మొత్తానికైతే ఇప్పుడు ఏది కూడా లెక్కలేయలేమంటారు ఒకవేళ ఇప్పటికిప్పుడు సపోజ్ అనుకుందాం ఒక నెలలో ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ తెలంగాణ మీరు చెప్పారని లేలే ఇప్పుడు నేను సర్వే చేస్తుండే గాను అంటే పార్టీలో తెలుసు కదా సిచ్యువేషన్ మీకు తెలుసు కాబట్టి నేను చెన్నారెడ్డి గారు 175 అను 176 78లో అదే మీరు చెప్పండి అంటున్నా ఇప్పుడు మీరు చెప్పండి 89లో 180 181 నేను మంత్రిగా ఉండేట టైం లో అపోజిషన్ లో కూర్చోడానికి రెడీగా ఉన్నాను అపోజిషన్ లో కూడా కాంపిటీషన్ ఉండదు అని చెప్పి నేను చెప్పాను ఆ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు వచ్చి అప్పుడు 26 మంది గెలిచారు భాస్కర్ రెడ్డి గారు సీఎం నేను మంత్రిగా ఉన్నాను 26 మంది గెలిచారు అంటే నాకు నమ్మకం కలగలేదు ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇప్పుడు అడిగితే ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగితే ఒకవేళ మిమ్మల్ని అడిగితే నేను చెప్తున్నాను 99 విషయం ఒకటి చెప్తాను 99 సోనియా గాంధీ గారు గుల్బర్గా క్యాంపెయిన్ చేసుకొని హైదరాబాద్ కు వచ్చారు గులాం నబీ ఆజాద్ ఎస్ఎం కృష్ణ వాళ్ళంతా హెలికాప్టర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి రెగ్యులర్ ఫ్లైట్లు పోతున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్లో నేను పి జనార్దన్ రెడ్డి గారు కోదండ్ రెడ్డి గారు వెళ్ళి మేడంను కలిశాం కలిసినప్పుడు లోపల కలిసినప్పుడు అంత నేను చెప్పాల్సిన ఒకటి రెండు విషయాలు నోట్ ఇమ్మన్నారు గోదావరి జలాలు నా ల్యాప్టాపు నా ప్రింటర్ పోర్టబుల్ ప్రింటర్ నా కారులో ఉండేది ఇప్పుడు నా బ్యాగ్లో కారులో నుంచి ఆయన వాళ్ళ కార్యదర్శి జార్జ్ గారు మేడం నోట్ ఇమ్మన్నారంటే పేపర్ ఇస్తున్నాడు రాసిమ్మని నోనో అని చెప్పి నా ల్యాప్టాప్ ప్రింటర్ అక్కడే తీసి ప్రింట్అవుట్ తీసి ఇచ్చాను అయినాక ఎన్ని సీట్లు గెలుస్తానని అడిగాడు ఆగస్ట్ లాస్ట్ వీక్లో వచ్చారు సోనియా గాంధీ ఫస్ట్ ఫేజ్ జరగలేదు మన దగ్గర ఎన్ని వస్తాయంటే నేను చెప్పాను ఫ్రాంక్గా చెప్పమంటే ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసేది 75 అసెంబ్లీ సీట్లు కొంత పెరగవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో అధికారానికి రాము అని చెప్పాను
వితౌట్ అంటే ఉండే ఆ సిచ్యువేషన్. ఆయన ముఖం చిన్నపోయింది. రాజశేఖర రెడ్డి 150-160 అట్లా చెప్తున్నాడు కదా, దిస్ ఇస్ మై బిలీఫ్. లోక్సభ ఎన్ని వస్తాయన్నాడు. ఆయన ముఖం చూసిన తర్వాత 10 లోపని చెప్పేవాడిని 10 లోపని చెప్పకుండా 15 లోపు అన్నాడు. 6 అక్టోబర్ 6వ తేదీ నాడు కౌంటింగ్ జరిగింది. 5వ తేదీ నాడు నేను మేడం కలిసి బయటకు వచ్చాను. ఈయన జార్జ్ గారు అక్కడే ఉన్నారు. ఈరోజు ఏం చెప్తారు, చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంటికి రేపే కదా వచ్చేస్తున్నాం. నేను చెప్పాను, ఐ స్టిక్ టు మై స్టాండ్, దేర్ ఈస్ సమ్ ఇంప్రూవ్మెంట్ బట్ వీఆర్ నాట్ ఫార్మింగ్ గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి 200 దాకా అంటున్నాడు కదా, రేపే కదా కౌంటింగ్ చూసుకుందామని ఫైనల్గా వచ్చింది ఏమిటంటే 91 అసెంబ్లీ, 5 లోక్సభ. అంటే ఒక మనకు ఉండేటువంటి ఒక అంటే అబ్జర్వేషన్ కానీ విశ్వసనీయత కలుగుతుందా లేదా అని అనుకోవడంలో కానీ, మరి నాన్నగారంటే ఆయన పెద్ద మనిషి, వారికి ఉండే వారిని చూసి నేర్చుకుని నేను 2 సందర్భాల్లో చెప్పాను చాలా యాక్యురేట్గా. అసదుద్దీన్ ఓవైసీ నన్ను ఒకసారి ఫ్లైట్లో కలిసి, సాబ్ ఢిల్లీమే జిధర్ బిగా ఆప్ కన్నాం బోల్ రే, శశిధరుడు ఒక్కడే కరెక్ట్గా చెప్పాడు ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది. ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నాం సార్ చెప్పండి, ఒకవేళ మిమ్మల్ని ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అడిగితే ఏం చెప్తారు? సరే, అప్పటికి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు 78 కానీ 89 కానీ నేను మంత్రిగా ఉన్నటువంటి టైంలో 15 మాసాల ముందు చెప్పాను. అప్పుడు ఈ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడున్న పరిస్థితుల వాతావరణం చూస్తుంటే? 1983 ఎలక్షన్స్ కూడా రాజీవ్ గాంధీ గారికి చెప్పాను నేను. ఇప్పుడు ప్రత్యేకంగా మనకు మిగతా చోట్ల నేను ఇక్కడ బాగుంది అని అనుకుందాం, నేను అనుకుంటాను చాలా బాగుంది, నేను నెగిటివ్గా అనుకోదలుచుకోలేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఫలితాలు, అక్కడ ఉన్నటువంటి పరిణామాలను మనం దృష్టిలో పెట్టుకోవాలా లేదా, వాట్ ఈస్ ది పాసిబిలిటీ? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 45 సీట్లు మార్చితే 40 మంది ఓడిపోయారు. ఇప్పుడు మీరే అంటున్నారు సీట్లు మార్చేస్తారంట చేస్తారంట అని, టికెట్లు ఇవ్వరంట అని. నేను నాకు 2018లో నాకు సీట్ ఇవ్వకపోతే, నేను నాకు సీట్ లేకపోతే పర్వాలేదు అన్నాను, ఇట్ డజంట్ మ్యాటర్, ఎమ్మెల్యే లేకపోతే ఏమిటి, ఐఎమ్ శశిధర్ రెడ్డి ఆల్వేస్. అయితే ఏ కారణంగా నాకు ఇవ్వలేదు, సర్వేనో ఏదో నాకు ఇవ్వలేదు. కొందరికి ఇవ్వడం కూడా సర్వే ప్రకారం ఇస్తున్నామన్నారు. ఏ సర్వే ఆధారంగా నాకు ఇవ్వలేదు, ఆ సర్వే ఆధారంగా ఇవ్వని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరిది క్వశ్చన్ మార్క్ ఉంది, పార్టీకి దీనివలన నష్టం జరుగుతుందని ఎన్నికల ముందే చెప్పాను నేను 2018లో కూడా, నాకు అనుమానంగా ఉంది అని చెప్పాను. సో మొత్తానికైతే చాలా విషయాలకు సమాధానం అయితే దొరికినాయి సార్. ఈసారి ఇంకా ఫైనల్, మీరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలి? సనత్నగర్. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు. ఎందుకంటే ఈసారి లేదే, లాస్ట్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకపోతే పొత్తు గెత్తు అడుగుతున్నాను, మళ్ళీ ఫీల్ కావద్దు, నేను బయట అనుకుంటున్నా, వాస్తవం అడుగుతున్నాను. టికెట్ ఎవరు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, అది అన్ని విధాలా రెడీ, తగ్గేదే లేదు ఈ విషయంలో. సనత్ నగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. సో మొత్తానికైతే అంటే బయట ప్రజల్లో ఉన్నాయి కావచ్చు, మీ ఇంటర్నల్ నాయకుల్లో ఉన్నాయి కావచ్చు, మీ ఇంటర్వ్యూ ఉంటే మాత్రం చాలా క్లారిటీస్ అయితే వస్తాయి. ఎందుకంటే చాలా మీరు అన్నారు సైంటిఫిక్గా మాట్లాడారు, ప్రతిదీ కూడా గతంలో. ఎగ్జాక్ట్లీ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ఇంట్రెస్ట్ ఈస్ పార్టీ. యా, కరెక్ట్. పార్టీ ఇంట్రెస్ట్ అనుకున్నటువంటి వాళ్ళు దీంట్లో ఆలోచన చేయండి. దీన్ని మనం పార్టీ బలోపేతం చేయడానికి చూడండి, మనం యూ హ్యావ్ టు లర్న్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.